भारत 118 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతినడంతో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పెద్దాడ, పెదపూడి, కరకుదురు, పుట్టకొండ గ్రామాలలో పర్యటించి పంటలు కోల్పోయిన రైతులతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా తప్పక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని మండల రెవెన్యూ మరియు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ టి సుభాష్, ఎంపీడీఓ విజయ్ భాస్కర్, డివిజనల్ వ్యవసాయ శాఖ అధికారి ఏడి పద్మశ్రీ, మండల వ్యవసాయ శాఖ అధికారి సత్యనారాయణ, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలే వ్యవసాయం గిట్టుబాటు ధర లేక అంతంత మాత్రంగా ఉంటుంది. అటువంటిది వ్యవసాయం చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది అయిన ఈ రోజుల్లో ఈ అకాల వర్షాలతోటి చేతికొచ్చిన పంట కూడా చాలా వరకు మరి డ్యామేజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో డ్యామేజ్ చాలా ఎక్కువైంది. అది కూడా వరి పంటకి, అదేవిధంగా ఈ మెట్ట ప్రాంతంలో అయితే అపరాలు కూడా మరి దెబ్బతినడం జరిగింది. ఏది ఏమైనా వ్యవసాయ అధికారులతో మరి చర్చించిన తర్వాత ఎక్కడైతే మరి నష్టపరం ముఖ్యంగా ఏలేరు పంట డ్రైన్ వల్ల ఏపీ త్రయం అనివ్వండి పెదపూడి వరకు కూడా రామేశ్వరం అన్నీ కూడా ముంపు ప్రాంతాల కింద అవ్వడం జరిగింది. ఏది ఏమైనా వ్యవసాయ అధికారులతో అదేవిధంగా రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత ఎక్కడైతే నష్టపరిహారం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని అన్నీ కూడా మరి గవర్నమెంట్కి లెక్కలతో సహా మరి అధికారులను పంపించవలసిందిగా మరి వారందరూ కూడా సూచించడం జరిగింది. అసలు వ్యవసాయం అంటే గిట్టుబాటు లేక చాలామంది వ్యవసాయం వదిలేసి వేరే వేరే వెళ్ళిపోవడం చూస్తున్నాం. అటువంటిది చేస్తున్న కొంతమందిని కూడా మరి అక్కడ వర్షాలు అనుమతి